హాయ్ అండి, మై సెల్ఫ్ పుష్ప నటరాజు, లాంచ్ అండ్ కోచ్డ్ బై మూర్తి సార్ అండ్ అలైక్య మ్యామ్, మెంటెడ్ బై థాయ్ సార్ అండ్ రత్న మ్యామ్. యాక్చువల్గా నేను బ్రిట్ స్కూల్ cd-7 సెకండ్ టైం విన్న తర్వాత చాలా అంటే లైక్ కొన్ని పాయింట్స్ బాగా అబ్జర్వ్ చేయగలిగాను అనమాట. అంటే గోల్స్ సెట్ చేసుకోవాలి, షార్ట్ టర్మ్ గోలు, ఇంటర్మీడియట్ గోలు, లాంగ్ టర్మ్ గోలు ఉంటుంది. ప్రతి ఒక్క గోల్కి మనము కష్టపడాలి అనేది ఒక పాయింట్ అర్థమైంది. నెక్స్ట్ ఏంటంటే మనం చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి ఆ గోల్ గురించి. ఇప్పుడు అక్కడ ఉన్న స్పీకర్స్తో మాట్లాడితే లైక్ అంటే ఇప్పుడు ఎప్పుడు డైమండ్ అవుతారంటే మే 2000 అనే ఆ లెవెల్ చెప్పడం కానీ చాలా బాగుంది. అట్ ది సేమ్ టైము మన గోల్స్ కూడా ఇప్పుడు నేను డైమండ్ అవ్వాలనుకున్న క్రోన్ అంబాసిడర్ అనే లెవెల్లో మనం థింక్ చేయాలన్నమాట. అంత పెద్దగా బిజినెస్ని థింక్ చేయాలి. మన బ్రెయిన్ని కూడా అంటే మన బ్రెయిన్ అనేది కంప్యూటర్ బ్రెయిన్ లాగా మనం రైట్ చేసుకోవాలి, కోడ్ రాసుకోవాలి, గోల్స్ రాసుకోవాలి. మ్యాక్సిమం ఎనర్జీ అనేది మనం ఆ గోల్స్ని ఫుల్ఫిల్ చేసేదానికి చూసుకోవాలి. ఆ ఫినాన్షియల్ ఫ్రీడమ్గా ఉండాలి. థింక్ పాజిటివ్, ఆల్వేస్ ఆల్వేస్ థింక్ పాజిటివ్. ఈవెన్ నెగిటివ్ వచ్చినా కూడా మనం పాజిటివ్గా ఉండాలి, ఫ్రెండ్లీ మేనర్తో ఉండాలి. అదేవిధంగా మన డౌన్ లైన్తో మనం బిజినెస్ ఓనర్గా ఉండకూడదు అనేది నేను ఇక్కడ లెర్న్ అయ్యాను. సో థ్యాంక్ యూ.